బాగా పరివారాల మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. ఇప్పుడు విద్యకి ఆరోగ్యానికి రైతుకి ఎంత చేసినా తక్కువే, అది చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఈ పథకాలు ఈ డ్రైవర్లకి నేను మా మంగళ వాళ్ళకి వీళ్ళకి కార్ల వాళ్ళకి ట్యాక్సీ వాళ్ళకి ఆటోల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది అది ఒక దండగని చర్య అని మేము అనుకుంటున్నాము. అయితే ఈ విద్యకి ఒకటి, ఆరోగ్యానికి ఒకటి, చదువుకి రైతుకి చాలా మంచి పథకాలు ఇంత మట్టుకు వచ్చిన వాళ్ళు ఎవరు ఈ రకంగా చేయలేదు. అమ్మఒడి పథకం అనేది చాలా గొప్ప పథకం. ఎల్లా స్థలాల పంపిణీ అనే కార్యక్రమం కూడా మంచి కార్యక్రమమే, కానీ ఇది సక్సెస్ఫుల్గా కొనసాగి అందరూ చక్కగా ఇల్లు కట్టుకోవాలని ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఉంటుంది. అది జగన్ గారి రూపంలో ఆ కళ నెరవేరితే పేదలందరూ చాలా సంతోషంగా జీవిస్తారు. అందులో అయితే ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని కొన్ని పథకాలు తప్పుదారిన వెళ్తున్నాయని చెప్పేసి మా అభిప్రాయం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఉచిత పథకాలు అనేవి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మా అభిప్రాయం. అంటే ఆయన సలహాదారులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలిసినంత ఇదిగా మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు బోలంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి. మరి సీఎం గారి దృష్టికి ఇవన్నీ వెళ్తున్నాయో లేదనేది మాకు తెలియదు. కాబట్టి ఏదైనా సరే ఫ్రీ పథకాలు అనేవి తీసేసేసి ఈ మూడు పథకాలకి కొంచెం డబ్బు ఎక్కువగా వెచ్చించి ఇంకొద్దిగా పరిపాలన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేసి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఒక సిటిజన్గా. అంటే టీడీపీ వాళ్ళు విమర్శించారు కదండి, దేనికి ఐదుగురు ఇళ్ళ పట్టాలు అని. ఏమండి అంటే టీడీపీ వాళ్ళు విమర్శించారు కదా ఇళ్ళ పట్టాల గురించి? విమర్శ అంటే ఇప్పుడు లాస్ట్ గత ప్రభుత్వంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్ని ఇళ్ళు జరిగినాయి, లబ్ధి పొందిన వాళ్ళు హ్యాపీయే, లబ్ధి పొందిన వాళ్ళు బాధే. ఇప్పుడు ఈ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ హయాంలో ఇల్లు పొందినోడు హ్యాపీయే, ఇల్లు రానోడిది బాధే. కాబట్టి విమర్శ అనేది సహజం. ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవరైనా రాయాలనే చూస్తాడు, అది సహజం, అది మానవ నైతం. ఇప్పుడు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థ అనేది వెరీ గుడ్, బాగుంది. దాన్ని తప్పు పట్టడానికి అయితే వేరే ఏం లేదు, చాలా బాగుంది వాళ్ళ వ్యవస్థ. కానీ ఇంకా ఈయన మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంతవరకు 18 నెలల కాలంలో మనకి ఏపీకి ఇంత మట్టికి ఏ పరిశ్రమ రాలేదు, ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వాహనదారులకి పన్నులు కట్టించుకుంటున్నారు, అసలు రోడ్డు అనేది సక్రమంగా ఉండాలిగా. రోడ్డు సక్రమంగా చేసి చక్కగా అభివృద్ధి చేశారనుకోండి, అప్పుడు పన్నులు వేయచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు హెల్మెట్ అన్నారు, మన 1వ తారీఖు నుంచి హెల్మెట్లు కంపల్సరీ అన్నారు. ఏది ప్రతి గవర్నమెంటు వస్తుంది, ఇది సిస్టమ్ అమలు చేస్తామంటున్నారు, ఏదో రకంగా అవి పోస్ట్ పోన్ అయిపోతుంది. మరి ఈ రకంగా పోస్ట్ పోన్ అయిపోకుండా వెళ్ళిపోతుంటే ఇంకేం చేయగలం చెప్పండి? ఇళ్ళపైన దాడులు అంటే అది రాజకీయంతో చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం, మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఆయనకి యేసుక్రీస్తు అంటే ఇష్టం, ఎవరి అభిప్రాయం వాళ్ళది ఏంటి? ఈ దాడులు అనేది ఏంటంటే పని పాట లేని వాళ్ళు తాగితన్నాలు చేసే సన్నాసులు ఉంటారు చూసారు, వాళ్ళు ఏదో ఒకటి సృష్టించుకోవడం కోసం చేసే పనిని నేను అనుకుంటున్నాను. దాని గురించి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అనేది తప్పు చర్య. ఎందుకంటే అన్నీ వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా చూసుకోలేరు కదండి, చూసుకోగలరా? ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి, అంతే కదా. కాకపోతే నేను అనేది ఏంటి, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుని ఉన్న ఎమ్మెల్యేలు అందరూ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరి నియోజకవర్గాన్ని నన్ను అభివృద్ధి చేసుకుని ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ఇంకా ముందు ముందుకి ఇంకా తీసుకెళ్లాలని. ఎందుకంటే యువకుడు, బోలంత వయసు ఉంది, చక్కగా చేసుకుంటూ వెళ్తే ఇంకా బోలంత భవిష్యత్తు ఉంది. కాబట్టి ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి అభివృద్ధి చెందే విధంగా ఇంకొంచెం, ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది, 18 నెలలు అంటే పెద్ద సమస్య కాదు, ఇంకా బోలంత సమయం ఉంది ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే నిరుద్యోగ యువత బోలంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి హామీ పథకాలు అనేది లేకోకుండా తీసేసి శుభ్రంగా ఏదన్నా పని కల్పించారనుకోండి, హ్యాపీగా పని చేసుకుంటారు,
మనిషి ఏదైనా కష్టపడితేనే రూపాయి విలువ తెలుస్తుంది. కష్టపడకుండా ఫ్రీగా వచ్చింది ఏమీ నిలబడదు. కాబట్టి మేమనేది ఏంటంటే ఈ ఫ్రీ పథకాలు అనేది తీసేసేసి రాష్ట్రం మీద అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడి అందరికీ ఉపయోగపడే విధంగా నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పించి పరిశ్రమలు తీసుకొచ్చి చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం. టీడీపీ వాళ్ళేమో వైసీపీ మీద అంటున్నారు, వైసీపీ వాళ్ళ టీడీపీ మీద అంటున్నారు. ఇంకా ఇదంతా ఇంకా ఎన్ని ట్రాష్ అండి, ఎన్ని ఫేక్, ఇంకా ఎన్ని దాని గురించి మాట్లాడుకుంటాకేం లేదు. మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు ఏంటి. ఇప్పుడు కొడాల నాని గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారే చేయించారంటారు. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు ఈ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తారంటాడు. ఇప్పుడు ఒక మంత్రి పదవిలో ఉండి ఇప్పుడు అజయ్ గజపతిరాజుని యాదవా అన్నాడు. అవి అన్నీ ఇప్పుడు మనం కొందరికి వయసుకి గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ మాట్లాడుకోకూడదు కదా. మనం మంచి హోదాలో ఉన్నాం. హోదాలో ఉన్నప్పుడు ఎంత హోదాగా మనం ప్రవర్తించాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు టీడీపీ వాళ్ళ మీద హత్యలు చేస్తారని వైసీపీ మీద అంటే ఆ రకంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో కూడా వైసీపీ నేతలు చాలామందిని చంపారు. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు నీకు నాకు గొడవ ఉంది, నీకు అవకాశం వచ్చింది నన్ను కొట్టావు, రేపు నాకు అవకాశం వస్తే నిన్ను కొడతాను. అది ఆ ప్రభుత్వంలో జరిగిందని చెప్పేసానంటే ఆ దేవుడు రాసిన రాతకి ఎవడం చేయగలం అనేది నా అభిప్రాయం. ఓవరాల్గా ఎలా ఉందండి? ఏంటిదండి ఓవరాల్గా జగన్ అని పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అయితే ఓవరాల్గా గుడ్ అండి. కాకపోతే ఏంటంటే ఈ పథకాలు అనేవి అన్నీ ఫ్రీ పథకాలు అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున మనమేదే పన్ను రూపంలో ట్యాక్స్ రూపంలో లాగేసేసి జనాలకు ఇస్తారు. అసలు ఇవ్వటం దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో వాళ్ళకే కానీ ట్యాక్సీ వాళ్ళకే కానీ క్షవరులకే కానీ అదే న్యాయ బ్రాహ్మణులన్న క్షవరులు నాళ్ళే కదా, ఇప్పుడు చర్చిలో ఉండే వాళ్ళకే కానీ ఇమాములకే కానీ చర్చిలో ఉండే అది ఫాదర్స్కే కానీ వీళ్ళందరికీ అసలు ఎందుకు ఇవ్వాలంటున్నాను డబ్బులు? నేను ఫ్రీగా అసలు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అది కాకోకుండా అవన్నీ తీసేసేసి విద్యకి ఖర్చు పెట్టండి, తప్పులేదు. ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి, రైతుకి ఖర్చు పెట్టండి, పిల్లని గుడ్డు వాళ్ళకి ఖర్చు పెట్టి ఎంత ఖర్చు పెట్టచ్చు వాళ్ళకి? ఇప్పుడు రేపు పొద్దున మన పిల్లలే ఉన్నారు, చదువుకున్నారు, మంచి ప్రయోజకుడు అయ్యారు. పలానా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు స్కూలు ఫీజు రీఎంబర్మెంట్ వచ్చింది, ఇబ్బంది లేదు, చదువుకున్నారు, మా అబ్బాయి పెద్ద ప్రయోజకుడు అయ్యారని చెప్పుకుంటాం. అది జీవితాంతం చెప్పుకుంటాం, అవునా కదా? ఇప్పుడు ఇవాళ 10,000 వేశారు బ్యాంక్ అకౌంట్లో, అది తాగి తినేసేసి అవజేస్తారు. ఉపయోగం ఏంటి? రేపు పొద్దున మళ్ళీ మన మీద ట్యాక్సుల రూపంలో వేసి మన దగ్గర లాగుతారు. ఉపయోగం ఏంటి అంటున్నాను? రూపాయి విలువ తెలియాలి మనిషికి. తెలియకోకుండా ఇలా 5,000, 10,000, 20,000 డబ్బులు ఇచ్చేసుకుంటా పోతే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ మిగతా పథకాలు మాకు అయితే అంటే నా ఒపీనియన్గా నాకైతే నచ్చలేదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో రైతులకి ఏమీ జరగట్లేదు, వచ్చి జగన్ వచ్చాక రైతుకి నష్టం తప్ప ఏం లేదని. రైతు వచ్చిందాక నష్టం అంటే అవసరం ఇప్పుడుంది. ఇప్పుడు నాకు ముందు అలవాట్లేదు, ఇంకొకటి ముందు అలవాటు ఉంది. వాడేమంటాడు, ముందు తీసేస్తే ఆడి అమ్మ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, వాడు గెలవకూడదు, ఆడికి ఓటేని అంటాడు. ఇప్పుడు నేనున్నాను, విద్యకు ఖర్చు పెడుతున్నాడు, రైతుకు ఖర్చు పెడుతున్నాడు, ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాడు, కానీ వెళ్ళండి గుడ్డు, జగన్మోహన్ రెడ్డి గారే మంచివాడని చెప్పేసి నేను అంటాను. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాయి వేయాల్సిందే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రాయి ఇస్తేనే కదా ప్రతిపక్షంలో ఉన్నామని మనకు కనపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడతాం కదా. అలా చెప్పడం కోసం మనం ఏదో ఒక విమర్శ చేసుకుంటా ఉండాలి, ఆ రకంగా ముందుకు పోతూ ఉండాలి. జగన్ వచ్చాక కరోనా వచ్చింది అంటున్నారు. జగన్ వచ్చినాక కరోనా వచ్చిందనేది అది ట్రాష్ అండి. అది ఏం చేయగలం సార్? అది పైన దేవుడు చూసుకుంటాడు. అది మనం చేయగలిగిందండి. అది జగన్ వచ్చాడు కరోనా వచ్చింది, ఇంకొకళ్ళు వచ్చారు కరోనా లేదు అనుకోవడం, అది ఎంతవరకు అనేది అదన్నీ పనికి మాలిని టైం అని నేను అనుకుంటాను. అంటే మద్దతు ధర కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదని. ఏం మద్దతు ధర అండి? రైతు మద్దతు ధర అనేది ఇప్పటి నుంచి కదా మనం పుట్టక ముందు నుంచి ఉంది. మనం పుట్టక ముందు నుంచి ఉంది రైతు మద్దతు ధర అనేది. రైతుకి ఎక్కడన్నా న్యాయం జరుగుతుందండి? ఎక్కడన్నా న్యాయం జరుగుతుందండి? రైతు రైతుగానే మిగిలిపోతున్నాడు. ఇప్పుడు మీరు రైతు కుటుంబంలో చూచుంటారు, నేను రైతు కుటుంబంలోనే చూచున్నాను. ఏంటి 2 ఎకరాల పొలంలో పంట చేయాలంటే ఎంత చేయాలండి? గట్లు తీయాలి,
దుక్కు దున్నాలి ఏంటి నారుమూళ్ళు పోయాలి అవునా మళ్ళీ ట్రాక్టర్ తో ఇది చేసుకొని మళ్ళీ పారపని చేసుకొని వెళ్ళాలి నాటాలి బోలంత ప్రాసెస్ ఉంది అంత చేసుకుంటే 6 నెలలకు వచ్చే పంటకి రైతుకి చేతికి వచ్చేంత వరకు ఎంత బాధపడతా ఉంటాడండి మధ్యలో విపత్తులు వస్తా ఉంటాయి ఇవన్నీ లేకోకుండా వస్తే రైతుకి వచ్చేది ఏంటండి ఏమీ లేదు శూన్యం ఎదటివాడి కడుపు నింపడం తప్పితే రైతుకి మిగిలింది ఏంటి అంటే అదొకటే కాబట్టి రైతు రైతుగానే ఉంటున్నాడు ఈ రోజు రోడ్డు మీద గాలి తిరుగులు తిరిగేవాడు కోటేశ్వరుడు అవుతున్నాడు అది ఎందుకు జరుగుతుంది అనేది పైన భగవంతుడు తెలియాలి ఎవరి అంతరాత్మ అలాగే తెలియాలి అంటే అనేది నా అభిప్రాయం ఇటువంటి కాలంలో కూలీలు రేట్లు కూడా పెరిగాయి అంటున్నారు రైతులు పెద్ద ధర ఇవ్వకుండా కూలీల రేటు అన్నీ పెరిగి కూలీల రేట్లు ధర పెరిగింది అనేది మాట అయితే వాస్తవేనండి ఈరోజు మా టైంలో ఎకరం కోత కొయ్యాలంటే 300 రూపాయలు అయ్యేది ఇప్పుడు అదే ఎకరం కోత కొయ్యాలంటే 4 నుంచి 5000 అవుతుందని చెప్పేసి అంటున్నారు అయితే నాకైతే తెలియదు ఆలాలు అనుకోవటం వల్లే నేను అంటున్నాను మాకున్న పొలాలు మేము 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం చేయలేక కౌలుకి ఇచ్చేసాము చెప్తున్న విషయం కూలీ రేట్లు పెరిగినది మాట అయితే వాస్తవమే వాపోతున్నారు ఆ మాట వాస్తవమే అది కూడా వాస్తవమే మరి దీనికి ఇది ఈ రోజు నుంచి కాదు మన పుట్టక ముందు నుంచి ఉన్న సమస్య ఇది మరి రైతుకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరైన న్యాయం జరగట్లేదు అనేది నా అభిప్రాయం అంటే దళారులు మధ్యవర్తులకే ఎక్కువ చెందుతుంది అది వాస్తవమే అది ఫస్ట్ నుంచి ఉన్న విషయం అది రొటీన్ ఈ సమాధానం చెప్తమే మీరు అడగటమే నేను చెప్పటం ఇంకంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు ఏదైనా కానీ గట్టి చట్టాలు అనేది తేవాలి తేవాలంటే అది జరగని పని ఏదేమైనా ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు స్వచ్ఛందంగా ఉత్తలపల్లి సుందరయ్య గారి లాగా ఇటువరకు రాజకీయ నేతలు ఉన్నారు వాళ్ళకిలాగా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలనే నాయకుడు అయితే ఇప్పుడైతే ఎవరు లేరండి 100% ఎవరేమన్నా అనుకునేవండి 100% అయితే అలా అయితే ఎవరు లేరు ఇప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడుతున్నాడు 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నాడండి ఎక్కడి నుంచి ఖర్చు పెడతాడండి ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నాడు రేపు పొద్దున్న అధికారంలో వచ్చిన తర్వాత 50-60 కోట్లు సంపాదించుకోవాలిగా ఇప్పుడు మీ జేబులోకి 10 రూపాయలు తీసి ఎవరికైనా దాన ధర్మం చేయలేం కదండి ఊరికి నేను చేయలేం 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఒక నియోజకవర్గానికి వచ్చి 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నారండి ఎందుకు ఖర్చు పెడుతున్నాడండి మళ్ళీ గెలిచిన తర్వాత ఏమి సంపాదించుకో దానికి అసలు వడ్డీ చక్రవడ్డీ మొత్తం సంపాదించుకుంటారు కదండి ఇటువరకులాగా స్వచ్ఛందంగా రాజకీయ నాయకులు అయితే లేరండి తనకైతే పరిపాలన అయితే బాగానే ఉంది కాకపోతే అంటే ఇంకా ఫ్రీ పథకాలు అనేవి ఎక్కువ ఈ వాటి మీద తగ్గించేసుకుని ఈ మూడింటి మీద దృష్టి పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం జగన్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే పథకాలు పెట్టారు ఓసీ వాళ్ళకి ఏం లేదా దాని గురించి అభిప్రాయం అంటే ఉందండి అది ఫస్ట్ రాజ్యాంగ ప్రకారంగా అప్పుడు అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీకి ఎక్కువ రాజ్యాంగంలోనే రాశారు వెనకబడిన తర్వాత ఇవన్నీ వాళ్ళకి అన్ని చోట్ల రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చేసుకుని వచ్చారు దాన్ని ఇంకెవరేం చేయలేరు మార్చలేరు ఇక దాని గురించి నో కామెంట్ మాట్లాడు పర్లేదు అంటే ఓసీ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు అగ్రకొన్నాల్లో కూడా అడుగు తినే వాళ్ళు ఉన్నారండి లేరండి నేను అనట్లా కాకపోతే అండి అది ఒక పథకం కనుక ఏదైనా ప్రవేశపెట్టారంటే ఆ పథకం అందరికీ అందుతుందా లేదా అని చూడాల్సింది బాధ్యత అధికారులకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ముఖ్యమంత్రి గారు చూసుకోలేరుగా అధికారులకు ఉంది ఎప్పుడైతే అవినీతి అనేది లేకోకుండా ఇది జరుగుతుందో అప్పుడు ఏదన్నా అవకాశం ఉండదు తప్ప రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంది తప్ప ఈలోపు మనం ఎన్ని చేసినా ఎన్ని అనుకున్నా నిజాయితీగా పనిచేయాలనుకున్న వాడిని కూడా చంపాలని చూస్తుంది మన రాష్ట్రం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి